నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనకున్న మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ యువ మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగే కాలం మరెంతో దూరంలో లేదని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు లలిత కళాతోరణంలో వేదిక్ విస్టా శీర్షికన అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. ఐవీఎస్ కరెస్పాండెంట్ వ్యవస్థాపకులు పిఎల్ శ్రీనివాస్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ బి బాలకృష్ణ, డిపిఎస్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్యలు మాట్లాడారు. ప్రిన్సిపల్ వనజ సమన్వయకర్తగా వ్యవహరించారు. And subcultural annual day. As my director, honorable ministers, active and doing everything as a president, as a minister of throughout India. సార్ ఇయర్ సార్ సార్ ఒకసారి దగ్గర సార్ దగ్గర సార్ ఇక్కడ చూడండి సార్ సార్ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్ అక్షరైట్ దిస్ టైం నాట్ ఓన్లీ మార్క్ బట్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఫర్ మనోహర్ ఆల్సో సింబలైజ్ ద లాన్ టెన్నిస్ ప్లేయర్ అండ్ అంకితా జా బేక్ సెవెన్ నేషనల్ లాన్ టెన్నిస్ స్టేట్ ప్లేయర్ సార్ 37 గ్రాండ్ సార్ ఇయర్ సార్ అదే విధంగా మనం అందరం కూడా ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నాం. సంక్రాంతి ఫెస్టివల్ ఈ మధ్యనే మనము నూతన సంవత్సరం అడుగుపెట్టాము. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు తెలుసు, మేము మరి చదువుకున్నప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళం. నేనైతే వ్యక్తిగతంగా రోజు 4 కిలోమీటర్లు నడిచి 4 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. ఒక రైతు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళం. మా దగ్గర మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది. హై స్కూల్ వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వచ్చేది. ఆ స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి, చదువుకోవాలని చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ రోజు మాకు. ఆ రోజు మరి సగం రోజులు పోయేవాళ్ళము, సగం రోజుల మధ్య నుంచి వచ్చేవాళ్ళము. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు మాకు ఇంగ్లీష్ ముక్క మరి ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి వాళ్ళు కాదు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్నారులు ఎవరైతే మీరు ఇక్కడ చదువుకుంటున్నారో అదృష్టవంతులు. ఈరోజు మంచి అక్షర వాగ్దేవి లాంటి మంచి స్కూల్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని అందరినీ చేర్పించారు. కాబట్టి ఈరోజు విద్యకు మించినటువంటి మరొకటి మనిషికి లేదు. ఏమున్నా కూడా ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే విద్యను కొనుక్కోలేరు, అది పొరపాటు. కాబట్టి విద్య అనేటువంటిది ఎవరైనా మరి అందరికీ అవసరము. జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే విద్య అనేటువంటిది ఎంతో అవసరం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క విద్య ఈరోజు నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నాను. మీ తల్లిదండ్రులకు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోవచ్చు, పెరిగిన తర్వాత మీరు అపార్ట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు, కారు కొనివ్వలేకపోవచ్చు, లేకపోతే మంచి ఆస్తిని ఇవ్వలేకపోవచ్చు. కానీ అన్నిటికి మించినటువంటి ఆస్తి విద్య మాత్రము. కష్టమైన ఇబ్బంది అయినా కూడా మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఈరోజు చాలా మంది పేరెంట్స్లో ఒక పట్టుదల పెరిగింది. నేను చదువుకోలేకపోయినా నా కూతురు కానీ నా కొడుకు కానీ చదువుకోవాలి, ఆ చదువుకునేది కూడా మంచి స్కూల్లో చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకోవడమే కాదు జీవితంలో నిలబడాలనేటువంటి పట్టుదల ఈరోజు తల్లిదండ్రుల్లో పెరిగింది. ఇది మన దేశానికి ప్రపంచానికి ఒక శుభ సూచకమని సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో మరి ఎవరైనా స్కూల్లో చేర్పించాలంటే ముందు పేరెంట్స్ నొప్పించాలి, పేరెంట్స్ నొప్పించిన తర్వాత పిల్లలు నొప్పించాలి. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే పిల్లలు కూడా పోటీతత్వంతో ఈరోజు స్కూల్లో మరి చదువుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. మేము చూస్తున్నప్పుడు 40% ఏదో ప్రమోట్ అవుతే సరిపోయి అనుకునేటువంటి వాళ్ళము, కానీ ఈరోజు ఆ రకంగా లేదు. ప్రతి ఒక్కరు కూడా పోటీతత్వంతో 90% 80% అనేటువంటి పరిస్థితి విద్యార్థుల్లో కనిపిస్తుంది. కంపెనీ తీసుకున్న భారతీయుడే ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి కంపెనీలకు, అది గూగుల్ కావచ్చు ఇతరత కావచ్చు, అన్ని కంపెనీలలో కూడా మన ఇండియన్సే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్సే కంపెనీలకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు, ఇండియన్సే కంపెనీలను నడిపిస్తూ ఉన్నారు మనం చేస్తున్నాం. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యూత్ పాపులేషన్ ఈరోజు మన దేశంలో ఉంది. నువ్వు జర్మనీ తీసుకో, జపాన్ తీసుకో, అమెరికా తీసుకో, చైనా తీసుకో, అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ మన దేశంలో ఉంది. మరి ఈరోజు మనకు దీని ఒక మానవ వనరులు ఏవైతే ఉన్నాయో దీన్ని సద్వినియోగం చేసుకొని ఛానలైజ్ చేసుకొని ప్రపంచంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి యూత్ పాపులేషన్ ద్వారా మన దేశ అభివృద్ధికి మనందరం కృషి చేయాలి. రానున్న రోజుల్లో ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వీళ్ళు విద్యార్థులు విద్యార్థినులు తప్పకుండా వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి మంచి భవిష్యత్తు భారతదేశానికి ఉన్నది. రానున్నటువంటి 25 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు అంటారు మనకు అమృత కాలం అని, నిజంగా అమృత కాలమే. 2047లో ఏదైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ మనం జరుపుకుంటామో, 100 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్స్ ఎప్పుడైతే 15th August 1947 జరుపుకుంటామో, వచ్చేటువంటి 25 ఇయర్స్ మనకు గోల్డెన్ డేస్. ఈ గోల్డెన్ డేస్ లో ఆ యువశక్తి ద్వారా మన దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి, అన్ని రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం కానీ బీదరికం కానీ తొలగించాలి. ఈ దేశంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసుకొని వచ్చేటువంటి 25 సంవత్సరాల తర్వాత మనము డెవలప్డ్ కంట్రీగా మారాలి. మీకు అందరు తెలుసు మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు. అయినప్పటికీ ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఈరోజు మనం ఎదిగాము. రానున్న రోజుల్లో 3వ ఆర్థిక అతిపెద్ద శక్తిగా మన గోల్ ఉంది, ఆ దిశలో మనం వెళ్ళాలి. ఈరోజు నేషనల్ హైవేస్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నా ఈరోజు మనం అగ్రగామిలో ఉన్నాము. ఈరోజు సెల్ ఫోన్లు మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు సెల్ ఫోన్ కంపెనీలు 2 ఉండేటి. 98% మనం ఇతర దేశాల నుంచి సెల్ ఫోన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు 9 సంవత్సరాల తర్వాత ఇండియాలో 400 కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో చైనా తర్వాత సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతదేశము 2వ స్థానంలో ఉన్నామని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేరకు ఆయన ఆకాంక్ష మేరకు ఆయన సూచించిన విధంగా మన భారతదేశము ప్రపంచానికి విశ్వగురుగా అయ్యే విధంగా మనమందరం కూడా తయారు కావాలి. దానికి కీలక పాత్ర పోషించేది ఈ యొక్క భావి భారత పౌరులైనటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మరి ఈ యొక్క మేనేజ్మెంట్కు